ఆనాటి నిర్లక్ష్యం దజ ఇప్పుడు అతనిలో లేవు. ఎలాగైనా తనకి పెళ్ళి అయిపోవాలి, తనకో పెళ్ళాం కావాలి. అతనిలో ఉండే ఒకే ఒక మంచి గుణం చెడు తిరుగుళ్ళు లేకపోవడం. అతనికి జరిగిన భయంకర అనుభవంతో ముక్కు మొహం తెలియని ఏ ఆడపిల్లని పెళ్లి చేసుకోకూడదన్న పాఠం నేర్పింది. ఆనాడు తండ్రి చెప్పిన దానికి గంగిరెద్దులా తలాడించి డబ్బు హోదా పెరుగుతుందని, కాలు మీద కాలేసుకొని దర్జాగా బతుకొచ్చని, మానవత్వం నశించిపోయి లచ్చప్ప అభిమానం చంపుకొని శివం కాలవేళ్ళ పడి వాళ్ళు బతిమాలుతున్నా అతనికి చీమకుట్టినైనా అనిపించలేదు. పైగా నవ్వొచ్చింది. వారం తిరగకుండానే కోటీశ్వరిని కూతురితో పెళ్లి అయిపోయింది. తన అదృష్టాన్ని తనే నమ్మలేకపోయాడు. అంత అట్టహాసంగా జరిగింది. పెళ్లి అయిన మర్నాడే మైసూర్ బెంగళూరు హనీమూన్కి పంపించారు మామగారు. సాగర్ ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. తండ్రి మీద కూడా ఎనలేని గౌరవం పెరిగిపోయింది. కానీ దాని ఆయుర్దాయం 2 రోజులే. బెంగళూరులో దిగిన గంటకి అతని అదృష్టం ఏమిటో తెలిసిపోయింది. భార్య రత్న బాయ్ ఫ్రెండ్ కనిపించటంతో అంతే. ఆ బాయ్ ఫ్రెండ్ రత్నని ఒక్క క్షణం వదలలేదు. రత్నకి తను మొగుడా, ఆ బాయ్ ఫ్రెండా అన్న అనుమానం వచ్చింది. ఒకరోజు మొహమాటంతో ఏమీ అనలేక ఊరుకున్న సాగర్ ఆఖరికి అనేశాడు, అతన్ని పంపే రత్న, మనకి ఎంత తెలిస్తే అంతే తిరిగి చూద్దాం, లేదంటే హాయిగా ఈ హోటల్లోనే ఉందాం అన్నాడు దగ్గరికి తీసుకుపోతూ. రత్న వినరాని మాట విన్నట్టు చూసింది. ఇక్కడికి వచ్చింది ఈ హోటల్లో కూర్చోవడానికా? నీకు పల్లెటూరి వాసన పోలేనట్టుంది. చూడు, జీవితం ఎంజాయ్ చేయడానికి కానీ మడి కట్టుకోవడానికి కాదు. ఈ బెంగళూరు మైసూర్లు నాకు కొట్టిన పిండి, అందుకని నీ సరదాకి నేను అడ్డురాను, నా సరదాలకి నువ్వు అడ్డు రావద్దు. అర్థమైందనుకుంటాను, ఖచ్చితంగా చెప్పేసింది. అంటే అయోమయంగా చూశాడు. నువ్వు అది వరకు బెంగళూరు వచ్చావా? తనని ఆట పట్టిస్తోంది. అంతే, మనసుకి సర్దు చెప్పుకోవాలనుకున్నాడు. చెప్పాగా కొట్టిన పిండి, ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేస్తాను, మా డాడీ ఏం అభ్యంతరం చెప్పరు. ఇక్కడ బంధువులు ఎవరున్నారు? బంధువులు ఎందుకు, ఫ్రెండ్స్ ఉన్నారుగా, అదే మర్యాద. అయినా ఎప్పుడు పడితే అప్పుడు రావడం ఏమిటి? కసురుకోలేదు కానీ చిరాగ్గా అన్నాడు. ఏం వస్తే తలెగిరేసింది. నా జీవితం నా ఇష్టం, ఎలా ఉంటే నాకు సంతోషంగా ఉంటుందో అలాగే ఉంటాను. మా డాడీ అన్నీ చెప్పారుగా మీ డాడీకి. మీ డాడీకి 100,000 ఊరికే ఇచ్చారా? మనకి మేడ 500,000 ఎందుకు ఇచ్చారు? హాయిగా జీవితం ఎంజాయ్ చేయడానికి, పొలం వెళ్ళి వడ్లు పండించడానికి కాదు. నీకు తెలియదని ఇంత వివరంగా చెప్పాను. మళ్ళీ మళ్ళీ చెప్పే ఓపిక నాకు లేదు. నన్ను పల్లెత్తు మాట అనకుండా నా దారికి అడ్డు రాకుండా ఉంటే నీ అవసరాలకి డబ్బు ఇస్తాను, లేదంటే మీ డాడీని అడిగే నీటి ఖర్చులకి డబ్బు తెచ్చుకోవాలి. ఏ విషయం ఈ రాత్రంతా ఆలోచించుకో అనేసి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళడం మర్నాడు ఉదయం బాయ్ఫ్రెండ్తో వచ్చింది. సాగర్ అదిరిపోయాడు. పిచ్చెత్తుతుందేమోనని భయం వేసింది కూడా. వెంటనే తండ్రి దగ్గరికి పరిగెట్టాడు. ఆ చిన్నతనం, నెమ్మదిగా చెప్పుకొని దారిలో పెట్టుకోవాలి, లేదంటే మనకే అప్రదిష్ట, సాఫీగా అన్నాడాయన. అంటే నీకు తెలుసా? అరిచాడు సాగర్. డబ్బు గల పిల్లని సంబరపడ్డాడు. మర్యాదలకి ఆర్భాటాలకి మురిసిపోయాడు. ఎంత డబ్బున్న పిల్లైనా కూర్చోబెట్టి వంట చేయమంటే చేస్తాడు, ఆఖరికి బట్టలుతికి జడవేయమన్నా వేస్తాడు. అంతేకాని తనని ఇంట్లో వదిలేసి బాయ్ ఫ్రెండ్స్తో తిరుగుతుంటే తను భరించలేడు. గారంగా పెరిగిందన్నాడు. పనిపాటలు రావనుకున్నాను, నెమ్మదిగా అదే అలవాటు అవుతుందనుకున్నాను. తను అనుకున్నది అవ్వకపోతే భరించలేదన్నాడు. ఏ సినిమాకో తీసుకెళ్ళమని పేచి పెడుతుందేమో, ఆ అమ్మాయి డబ్బుతోటే తీసుకెళ్తే సరిపోతుంది అనుకున్నాను. నువ్వు కాస్త సహనం పట్టాలిరా, అవ్వ కావాలి బువ్వ కావాలంటే ఎలా వస్తాయి, హితబోధ చేశాడు. అది జుట్టు పిక్కున్నాడు. అసలు విషయం చెప్పాడు. నీ సంసారం నువ్వు చక్కదిద్దుకోవాలి. ఇద్దరూ పెంకితనానికి పోతే పోయేది మన పరువే. ఆలోచించుకో, ఇంత కట్నం ఇచ్చాం అంటూ వాళ్ళు దండెత్తుకు రాకుండానే వెళ్ళు, నెమ్మదిగా నచ్చ చెప్పి దారిలో పెట్టుకో అనేసి వెళ్ళిపోయాడు. ఇండైరెక్ట్గా నీకు ఇక్కడ స్థానం లేదు, అక్కడ ఉండవలసిన వాడివే అన్నట్టుగా మాట్లాడాడు. అక్కడ రత్న తనకి అడ్డు రాకుండా తన మాట వింటేనే అవసరాలకి డబ్బు ఇస్తానని ఖచ్చితంగా చెప్పేసింది. అంతలో అక్కడి నుండి కబురు వచ్చింది. అల్లుడిగానే తీసుకురమ్మన్నారంటూ తల్లి తండ్రి వెళ్ళమని ఒకటే గొడవ మొదలుపెట్టారు. నువ్వు వెళ్ళకపోతే ఆయన నన్ను మమ్మల్ని చంపేస్తారా, కొన్నాళ్ళు ఓచుకో తర్వాత చూసుకుందాం అన్నారు. వాళ్ళ భయం తను రత్నతో కాపురం చేయకపోతే ఇచ్చిన 100,000 తిరిగి ఇచ్చేయమంటారని. గతి లేక వెళ్ళినట్టు వెళ్ళిన సాగర్ వారం తిరగకుండానే ఎవరితో చెప్పకుండా స్నేహితుల దగ్గరికి వచ్చేశాడు. రత్న తండ్రి మిమ్మల్ని ఏం చేస్తానో చూడు అంటూ బెదిరించాడు. సాగర్ తండ్రి, మీ అమ్మాయి మా వాడిని బాగా భయపెట్టేసింది, గారంగా పెరిగిందంటే ఇంత గారం అనుకోలేదు, అయినా మిమ్మల్ని నిందించలేదు కదా, వాళ్ళిద్దరిలో మార్పు వస్తే కలిసి ఉంటారు, నేనే మిమ్మల్ని మోసం చేసి మా వాడికి మరో పెళ్లి చేయబోవడం లేదుగా అన్నాడు. ఎంతో మర్యాద ఉట్టిపడే గొంతుకతో అన్న ఈ మాటల్ని రత్న తండ్రి ఇంకేం పట్టించుకోలేదు. లోకం దృష్టిలో కూతురికి పెళ్లి అయిపోయింది, ఏం జరిగినా వాడి పేరు వాడుకోవచ్చు అని తన పనిలో తను పడిపోయాడు. అలా ఆ గండం గట్టెక్కాడు సాగర్. అప్పటి నుండి చదువు డబ్బు ఉన్న అమ్మాయి అంటే అదిరిపోతున్నాడు. తెలియని పిల్లలతో స్నేహం పెంచుకోవాలన్న భయంగానే ఉంది. మనోరమ ఎలా ఉండేదో తెలుసు కాబట్టి, ఆ కుటుంబం ఎలాంటిదో తెలుసు కాబట్టి, తను ఫలానా అని తెలిస్తే ఛీ అని ముఖం మీద ఉమ్మేస్తుందని
చెప్పకుండా తన అదృష్టాన్ని పండించేసుకోవాలనుకున్నాడు. ఇలాంటి పిల్ల అయితే పసుపు కొమ్మ మిల్లో పడితే ఇంకా తన కాళ్ళ దగ్గరే ఉంటుంది, ఇతరత్ర రత్న జబర్దస్తిగా వచ్చినా ఓచుకునే శక్తి కూడా ఉంది అనుకున్నాడు. ఆఖరికి ఏమవుతుందో, వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్లాల్సిందే అనుకున్నాడు. మర్నాడు మనోరమతో ఇంటికి వచ్చాడు. ఎందుకు మనోరమకి ఇబ్బందిగా అనిపించింది, ఏమైనా మాట వరుసకి అందేమో, అలా వచ్చేసాడేమిటి అనిపించింది. వీళ్ళు వచ్చేసరికి కళావతి భాను ఇంట్లోనే ఉన్నారు. నిజంగా అతడు వస్తాడని కళావతి అనుకోలేదు. మొదట తెల్లబోయింది, కానీ ఇది మంచికే అనిపించింది. భాను కొద్ది క్షణాలు అలాగే నిలబడిపోయాడు. తెరల ఒక అతీతమైన భావం అతని ఉక్కిరి బిక్కిరి చేసింది. వచ్చినంత వేగంగానూ వెళ్ళిపోయింది. మనోరమకి ఎందుకో మొహమాటంగా అనిపించింది. తను తీసుకొచ్చింది అనుకుంటారేమోనని వస్తూనే ముందు రమ చూపులు భాను మీద నిలిచాయి. సరిగ్గా అప్పుడే ఇటు తిరిగిన భాను కళ్ళు వాల్చే మనోరమనే చూస్తున్నాయి. ఇంతవరకు ఏదో సందేహంతో ఊగిసలాడిన మనోరమకి ఆ క్షణంలో అతను ఏమిటో తెలిసిపోయినట్టు అనిపించింది. గబగబా లోపలికి వెళ్ళిపోయింది. మనోరమ మంచినీళ్ళు ఇచ్చేసి కాఫీ పెట్టే నెపంతో వంటగదిలోనే ఉండిపోయింది. బెదురు లేకుండా దర్జాగా కూర్చున్న సాగర్ని చూసి కళావతి తెల్లబోయింది. భాను తన గదిలోనే ఉన్నాడు. కళావతి సాగర్తో మాట్లాడుతుంది. ఊరు అడిగితే మార్చి చెప్పాడు, కుటుంబ వివరాలు మార్చి చెప్పాడు. కంగారుని మనసులో బంధించి పైకి ధైర్యాన్ని నటించసాగాడు. కళావతితో చాలా కష్టమేనని గ్రహించేశాడు. మీకు పెళ్ళయిందా? అదిరిపడ్డాడు ఆ మాటలకి. సరిగ్గా అప్పుడే మనోరమ కాఫీ కప్పులతో వస్తుంది. కళావతి ఆ మాట అడుగుతుందని అనుకోలేదు. తనే అందంగా రమ అంటే ఎంత ఇష్టమో చాలా అందంగా చెప్పాలనుకున్నాడు. మొదట లేదు అన్నట్టు తల ఊపి లేదు అన్నాడు. తన కంఠస్వరంలో బలం లేదని తనే గ్రహించేశాడు సాగర్. ఇది కళావతి దృష్టిని దాటిపోలేదు. మనోరమ కనుబొమ్మలు ముడిపడ్డాయి. అతను ఎందుకో భయపడుతున్నాడని గ్రహించింది. మిమ్మల్ని చేసుకోబోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలవుతుంది. మిమ్మల్ని చూస్తూనే తెలుస్తుంది మీరు ఈనాటి కుర్రాలు కాదని. నాకు పల్లెటూళ్ళు అంటే చాలా ఇష్టం. ఆ కొబ్బరి తోటలు, మామిడి చెట్లు, పిల్ల కాలువలు, ఆ ప్రశాంతత, హాయి, ఈ బస్తీలకు ఎక్కడుంది? ఏదో ఉరుకులు పరుగుల జీవితాలే. బొంబాయిలో తయారవ్వడానికి ఈ జంట నగరాలకి ఇంకో 5 ఏళ్ళు చాలనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఫ్లాట్సే చూసారా? ఆఖరికి కాజీపేటలో కలిసిపోతుందన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అవునండి, అవునవును. అతనికి చెమటలు పోస్తున్నాయి. ఖచ్చితంగా నుదురు 2-3 సార్లు అద్దుకున్నాడు. చింటూ, ఫ్యాన్ నెంబర్ పెంచు అని. మీ ఆఫీస్ విశేషాలేమిటి? ఇంక్రిమెంట్లు అవి బాగా ఉంటాయా? మా మను చెప్పింది అందరూ కలిసిమెలిసి ఉంటారని. అవునండి, అందరూ కలిసిమెలిసి ఉంటారు. కాఫీ గబగబా తాగేశాడు. ఇంకా నాకు సెలవు ఇప్పించండి. చటుక్కున లేచి నిలబడ్డాడు. అప్పుడప్పుడు వస్తుండండి అంది కళావతి కూడా లేచి నిలబడుతూ. ఆ తప్పకుండానండి అని బ్రతుకు జీవుడు అనుకుంటూ బయటపడ్డాడు. అతని ప్రవర్తన కంగారుగా అనిపించింది మనోరమకి. ఎందుకో అర్థం కాలేదు. అత్తయ్యతో మాట్లాడడానికి అందరూ ఇష్టపడతారు, అతనేమిటి? సాగర్ వెళ్ళాక చింటూ నవ్వాడు. పెళ్ళి అయిందా అంటే భయపడ్డాడేమిటి? ఇంకా పెళ్ళెలా చేసుకుంటాడు? పిల్లానికి కూడా భయపడతాడేమో అంటూ. ఇంటికి వెళ్ళిన సాగర్కి మతి లేదు. కళావతి వల్ల సాధ్యపడుతుందనుకున్న పని అస్సలు అవ్వదు అనుకున్నాడు. అన్నం తినబుద్ధి కాలేదు. రమతో జరిగిందంతా చెప్పేసి క్షమించేయమంటే? అవును, రమ చాలా నెమ్మది, జాలిగుండే. కానీ రమ పెళ్లి మాటలు, ఆడ మగవాళ్ళ విషయాలు వచ్చేసరికి చాలా ధైర్యంగా మాట్లాడుతుంది. ఎంతైనా తనతోనే పెళ్లి కుదిరింది. పెళ్లి కూతురుగా ముస్తాబయ్యింది. అంత అయ్యాక ఆ సంగతి తెలుసున్నవాడు ఎవడూ రమను పెళ్లి చేసుకోడు. పీటల వరకు వచ్చిన పెళ్లి ఎందుకు ఆగిపోయిందా అని 90 అనుమానాలు లేవదీస్తారు. వాళ్ళకి తెలియకపోతే తను తెలియజెప్పుతాడు. అంతేకాని రమని వదులుకోడు. రమ అయితేనే తన జీవితం సాఫీగా జరుగుతుంది. అంతే, రమని అస్సలు వదులుకోకూడదు అని గట్టి నిశ్చయానికి వచ్చేశాడు. సాగర్ వెళ్ళిపోయాక పైకి అందరూ బాగానే మాట్లాడుకుంటున్నా ఆ ముగ్గురి మనసుల్లో మబ్బుతెర కమ్మేసింది. ముగ్గురికి కూడా ఇది అని కారణం తెలియదు. ఆ మాటల్లో రోజు ఉండే హెచ్చరిక లేదు. చింటూ మాత్రం మామూలుగానే ఉన్నాడు. ముగ్గురులోకి తెల్లారసరికి తేరుకున్నది కళావతి. తేరుకున్నప్పటి నుండి మనోరమని శ్రద్ధగా గమనించసాగింది. కానీ మనోరమ కళావతికి అర్థం కాలేదు. సాగర్ విషయంలో మను అభిప్రాయం ఏమిటో తెలిస్తేనే శివంని రప్పించి ఆ బాధ్యత శివంకి అప్పచెప్పాలనుకుంటుంది. నిజంగానే మను ఇష్టపడితే ఓ పట్టాన శివం అంగీకరించడని ఆవిడకి తెలుసు. ఏమిటి పరిస్థితి ఇలా వచ్చింది అని మదనపడసాగింది. ఇదే సాగర్ జాగాలో మరో కుర్రాడైతే, మను ఇష్టపడితే, ఆ కుర్రాడు నిజంగా మంచివాడైతే హోదా తక్కువైనా తను సర్ది చెప్పేది. కానీ ఈ కుర్రాడు సాగర్ అయిపోయాడు అని మదనపడసాగింది. మనోరమ అప్పుడప్పుడు భానుని గమనించసాగింది. అతను మామూలుగా ఉన్నాడు. అతనిలో హెచ్చరిక లేదు, కోపం లేదు. అతన్ని అర్థం చేసుకోవడం కష్టమయ్యింది. ఉన్నట్టుండి కళావతి మనోరమని అడిగింది ఎవరూ లేనప్పుడు. మను సాగర్ ఇలాంటివాడు, మంచివాడేనా అని. ఏమో అత్తయ్యా, నేను ఎవరిని లోతుగా అర్థం చేసుకోలేను. ఏం అలా అడుగుతున్నావు? ఏం లేదు, ఇంతవరకు నేను అందరినీ అర్థం చేసుకోగలను అనుకునేదాన్ని. కానీ నా అంచనాలకి సవాలుగా ఇతన్ని అర్థం చేసుకోలేకపోయాను.
పోని అతని గురించి మనకెందుకు? అసలు అతను అలా వచ్చేస్తాడని నేను అనుకోలేదు. వస్తే ఏమిటి, నేను రమ్మంటేనే వచ్చాడు, చాలా నెమ్మదిలాగే ఉన్నాడు అంది మనోరమ. మనస్సులోనే నవ్వుకుంది. 4 రోజులైనా మనోరమతో మాట్లాడడానికి సాగర్కి కుదరలేదు. ఒకరోజు కుదిరినా పటిష్టమైన మాటలు దొరక్క ఎక్కడ అభాస పాలవుతాను అని ఆ రాత్రి ఇంటి దగ్గర బాగా రిహార్సల్స్ చేసుకొని అడిగే మాటని మర్నాటికి వాయిదా వేసుకున్నాడు. ఉత్తరమైన రాయకుండా మర్నాటి ఉదయమే శివం వచ్చేశాడు. అతన్ని చూసి అందరూ తెల్లబోయారు. భాను పలకరింపుగా నవ్వాడు. అన్నయ్య, ఉత్తరమైన రాయలేదు అంది దగ్గరకు వస్తూ. నేనే వస్తున్నాగా, ఇంకా ఉత్తరం ఎందుకు అన్నాడు. చెల్లెల్లో వచ్చిన మార్పుకి ఆశ్చర్యపోతూ రమ ముఖంలో అతనికి వింత తేజస్సు కనపడుతుంది. నువ్వు కల్లో కనిపించి గొడవ చేస్తుంటావు, ఉత్తరం రాయడానికి వ్యవధి ఎక్కడుంటుంది నవ్వుతూ అని. ఏమిటయ్యా, నిజంగానే హఠాత్తుగా వచ్చావు? ఉత్తరం రాస్తే భాను స్టేషన్కి వచ్చేవాడు కదా. అమ్మ నాన్న అంతా కులాసానా? కళావతి పలకరించింది. అనుకోకుండా బయలుదేరాలి అత్తయ్య, ఓ మంచి సంబంధం ఉంది, నీ సలహా కూడా తీసుకుందామని వెంటనే బయలుదేరాను. ఇలా కూర్చో అత్తయ్య, రమ నువ్వు కూడా వినాలి అన్నాడు శివం. అతని ముఖం చాలా సంతోషంగా ఉంది ఇన్నాళ్ళకి. ఏ ఊరు, కూర్చుంటూ అడిగింది కళావతి. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను కాఫీ తెస్తాను అంది రమ విల్లబోతూ. రమ ఈరోజు సెలవు పెట్టే శివం అన్నాడు. వాళ్ళది ఏలూరు, అబ్బాయి ఈ ఊళ్ళో ఉద్యోగం చేస్తున్నాడు, డిగ్రీ తప్పనిసరి, ఉద్యోగం అది వాళ్ళ ఇష్టం అన్నారు. అబ్బాయికి 4000 జీతం, ప్రైవేటు ఉద్యోగమే. ఏలూరులో ఒక వాటా వస్తుంది, ఇక్కడ ఆయన చెల్లెలు ఉందట, కుర్రాడికి నచ్చితే తనకి అభ్యంతరం లేదన్నాడు. నాన్న ఈరోజు మంచిది కాదు, రేపు వెళ్ళమన్నాడు. ఇది సంగతి అన్ని వివరంగా చెప్పాడు శివం. బాగుంది, కంపెనీ ఉద్యోగాలని బాధపడక్కర్లేదు, ఈవేళ రేపు గవర్నమెంట్ ఉద్యోగాలు మాత్రం ఏం గ్యారంటీ ఉంటున్నాయి అన్నది. ఇవన్నీ వంటగదిలో ఉన్న మనోరమకి, గదిలో ఉన్న భానుకి వినపడుతూనే ఉన్నాయి. అయితే నువ్వు వెళ్ళిపోతావా చింటూ అన్నాడు రమతో. చింటూ మనసు దిగులుతో నిండిపోయింది. రమ నవ్వింది. మరేం చెయ్యను, అత్తయ్య ఉండమంటే ఉంటాను అంది. కాఫీ తీసుకొచ్చి అన్నగారికి, కళావతికి ఇచ్చింది. భానుకి చింటూ చేత పంపించింది. తను కూడా కాఫీ కప్పుతో అన్నగారి పక్కన కూర్చుంటూ, ఈరోజు ఎందుకు సెలవు అన్నయ్యా, కావాలంటే రేపు పెడతాను అంది. ఏం సెలవు దొరకదా అని? పోనీలే, రేపు కానీ వాళ్ళ దగ్గరికి ఎలాగూ వెళ్ళను, వాళ్ళు ఎప్పుడు చూడ్డానికి వస్తానంటారో అన్నాడు. మళ్ళీ కళావతితో అన్నాడు, నీ మేలు ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేమత్తాయా, రాయిని తీసుకొచ్చి రత్నంగా మలిచావు అంటూ రమ తల నిమురుతూ ఆప్యాయత నిండిన స్వరంతో అన్నాడు. మళ్ళీ ఇది ఇంతటిది అవుతుందని మేము కల్లో కూడా ఊహించలేదు, ఇప్పటికీ ఒక్కొక్కసారి నమ్మలేకపోతున్నాను అన్నాడు. తనకి ఏమీ రాకపోతే కదా, ప్రయత్నం లేక అలా మరుగున ఉండిపోయింది. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక కళ ఉండకపోదు, మనం ప్రయత్నిస్తే మరుగున ఉన్న ఆ కళ బయటపడుతుంది అంతే అంది. మనోరమ గబగబా తయారైపోయింది. భాను స్కూటర్ తీస్తుంటే వచ్చింది. అతను మనోరమ రావడం గమనించాడో లేదో, ఎటు తిరగలేదు. చూడండి మెల్లగా అంది. స్టాండ్ తీస్తున్న భాను ఇటు తిరిగాడు. లేత గులాబీ రంగు చీరలో అరవిచ్చిన ముగ్గలా ఉంది. ఏమిటి అన్నట్టు చూశాడు. మీకు ఇబ్బంది ఏం లేకపోతే ఈ పూటకి నన్ను డ్రాప్ చేయగలరా అంది మెల్లగా. భాను నిజంగా తెల్లబోయాడు. బంధులు జరుగుతున్నప్పుడే తనని ఎప్పుడూ అడగలేదు. అన్నగారితో మాట్లాడడం వల్ల లేట్ అయిందేమో అనుకున్నాడు. సరే అన్నాడు ఏ భావన లేకుండా. మనోరమ గబగబా లోపలికి వెళ్ళి బ్యాగ్ తీసుకొని వచ్చింది. వీళ్ళిద్దరు స్కూటర్ మీద వెళ్ళడం కళావతి కానీ శివం కానీ చూడలేదు. ప్రజెంటేషన్ తీసుకోవాలి, కొంచెం మీరు హెల్ప్ చేయాలి మెల్లగా అంది. అప్పుడే షాపులు తెరవరు, నిన్న చెప్పాల్సింది కొద్దిగా తల తిప్పుతూ అన్నాడు. ఎదురు చూసి నడపండి, పోనీ 10 నిమిషాలు వినాయకుడి గుళ్ళో కాలక్షేపం చేద్దాం. సారీ గుడికి నేను రాను వెంటనే అన్నాడు. కొన్ని షాపులు తెరుస్తారుగా, ఏది ఉంటే అదే కొందాం అన్నది. అతను స్కూటర్ ఆపి తాళం వేశాడు. ఇద్దరూ ఓ షాపులోకి వచ్చారు. అప్పుడే ఓ షాపు తెరిచారు. పూజా కార్యక్రమం ఇంకా కాలేదు, ఏం కొనాలి అన్నాడు 2 చేతులు ప్యాంటు జేబులో దూర్చుకుంటూ. మనోరమ తలెత్తింది. అతను కళ్ళు వాల్చి తననే చూస్తున్నాడు. పాకే బొమ్మ కావాలి, అన్ని బొమ్మల్లోకి నాకు అమాయకంగా కనపడేది ఆ బొమ్మే. చిన్నపిల్లలక, బర్త్డేనా? కాదు, పెద్దవాళ్ళకే. అంత అమాయకత్వం పనికిరాదని చెప్పడానికి ధైర్యం లేక ఆ బొమ్మ ద్వారా చెప్పాలని. అతను కనుబొమ్మలు ముడిచి చూశాడు. మా అన్నయ్య ఎందుకొచ్చాడో తెలుసా? అతను మాట్లాడలేదు. చూపులు మెల్లగా రమణుని మళ్లించుకున్నాడు. నాకు సంబంధం చూడ్డానికి వచ్చాడు, ఏదైనా సలహా చెప్తారని తీసుకొచ్చాను. నేనా? నవ్వాడు. నేనేం చెప్తాను? ఇబ్బందిగా కదిలాడు. అభిమానం ఉంటే చెప్పగలరు. అతన్నే చూస్తూ అంది, ఇది ఎవరికి వారు ఆలోచించుకొని తీసుకోవాల్సిన నిర్ణయం. నేను నిర్ణయం ఎప్పుడో తీసేసుకున్నాను, మీరే నాకు పూర్తిగా అర్థం కావడం లేదు తలంచుకుంది. నేనా? అతని గుండెలు చిత్రంగా కొట్టుకున్నాయి. మీరే, నాకు ఇక్కడి నుండి వెళ్ళాలని లేదు, మీకు ఇష్టమైతే ఇక్కడే ఉండిపోవాలని ఉంది. ఉండమంటారో వెళ్ళిపోమ్మంటారో మీరే చెప్పండి. రమా మెల్లగా, చాలా మెల్లగా పిలిచాడు. మెల్లగా అంతకన్నా మెల్లగా చూసింది. అతని కళ్ళల్లో ఆశ్చర్యము, ఆనందము, సందేహము ఇవన్నీ కలిసి ఆ చూపులు చిత్రంగా గమ్మత్తుగా అనిపించాయి మనోరమకి. అన్నయ్య ఇంత హఠాత్తుగా వస్తాడని నేను అనుకోలేదు,
మీరు పూర్తిగా నాకు అర్థం కాక సాహసం చెయ్యలేకపోయాను. ఇక్కడ ఇంకా ఆలస్యం అయ్యేలా ఉంది. పాకిబొమ్మ కావాలన్నావుగా, సాయంత్రం నా డబ్బులతో తీసుకొచ్చి ఇస్తాలే అనేసి స్కూటర్ దగ్గరికి నడవసాగాడు. మనోరమ తెల్లబోయింది. తప్పనిసరిగా అతన్ని అనుసరించింది. నేను ఆఫీస్కి వెళ్ళటం లేదు అంది అతను స్టాండ్ తీస్తుంటే. సరే అన్నాడు. ఇంటికి నేను వెళ్ళగలను, మీరు వెళ్ళిపోండి. మనోరమ కళ్ళల్లో ఎందుకో గిర్రున నీళ్లు తిరిగాయి. ఆడపిల్లని, అందునా బుర్ర తక్కువ దాన్ని ఇలా రోడ్డు మీద వదిలేసి నా దారిన నేను వెళ్ళిపోయి అంత మనసు లేనివాన్ని కాదు. ముందు బండెక్కు. మనసు చోట వత్తి పలికాడు. అప్పుడు అతన్ని చూసింది. పెదాలు బిగించి అలాగే నిలబడ్డాడు. పెదాలు బిగించిన ఆ చిరునవ్వు కళ్ళల్లో మెరుస్తుంది. వాళ్ళు షాపులు అద్దెకు తీసుకున్నది 4 డబ్బులు సంపాదించి పెళ్ళం బిడ్డల్ని పోషించుకోవడానికి, మన ఇద్దరిని చూడడానికి కాదు. చూడు అందరూ ఎలా చూస్తున్నారో. ఉలిక్కి పడి వెనక్కి చూసింది. షాపులు తెరుస్తూ, అద్దాలు దులుపుతూ దారిన వెళ్ళేవారు ఆగి ఇటే చూస్తున్నారు. చప్పున అతని వెనకాల కూర్చుంది. గట్టిగా పట్టుకో. మీరు ముందుండగా నాకేం భయం లేదు అని క్షణం ఆగి, నిజంగా హడలగొట్టేశారు అంది. ఆ విషయంలో నేను నీ తర్వాతే. ఈ మాటలు చెప్పడానికి నడి రోడ్డే కనబడిందా నీకు? మరేం చేయను, మీరు వంచిన తల ఎత్తారు. అన్నయ్య వాళ్ళని తీసుకొచ్చేస్తాడేమోనన్న భయం. హాయిగా విప్పుడు పీల్చుకుంటూ అంది. అతను హోటల్కి తీసుకెళ్లాడు. 2 కాఫీలకి ఆర్డర్ ఇచ్చాడు. ఇప్పుడు చెప్పు, నీ సమస్య ఏమిటి? అతని కళ్ళలో దాచిన దాగని కులాస ఉంది. ఈ మధ్య 4-5 రోజులుగా అర్థం కాని అశాంతితో లోపల లోపలే బాధపడుతున్నాడు. ఈ పూట శివన్ రాకతో మనసుని గట్టుపరచుకోవడానికి చాలా కష్టపడ్డాడు. ఏముంది, తీరిపోయిందిగా సమస్య? సాయంత్రం మీరు బొమ్మ తీసుకొస్తాననడంతో నవ్వింది. ఆ రోజు నీతో చెప్పాక నీకు ఇష్టం లేదనుకున్నాను, టేబుల్ మీద వేళ్లతో రాస్తూ అన్నాడు. ఇంత క్రితం షాపు దగ్గర వదిలేసినట్టే కొంతవరకు చెప్పి వదిలేశారు. కొద్ది రోజులు మీరు నిజంగా అర్థం కాలేదు. ఇదిగో ఇలా చెప్పడానికే ఇంత అవస్థపడాల్సి వచ్చింది. నేను ధైర్యం చేయకపోయి ఉంటే మీరు బుర్రంచుకొని ఆఫీస్కి వెళ్ళిపోయేవారు. అప్పుడు నేనేమవుతాననుకున్నారు? కొంచెం నిష్ఠూరంగా అంది. సారీ, నేను ఒకసారి ఘోరంగా దెబ్బతిన్నవాన్ని. ఇంకా దేన్ని తట్టుకునే శక్తి నాలో లేదు. అందుకే చొరవ తీసుకోలేకపోయాను మెల్లగా అన్నాడు. నాకు తెలుసు. ఎలా? అతను తలెత్తుతూ అడిగాడు. వచ్చిన కొత్తల్లోనే ఆ రోజు మీరు చిరాకు పడిన రోజున అత్తయ్య చెప్పింది. మిమ్మల్ని నేను అర్థం చేసుకున్నాను, కానీ మీ విరక్తి పోగొట్టాలని ఉన్నా నాకు ధైర్యం చాలలేదు. థ్యాంక్స్ మను, ప్రేమ అనురాగం ఆరాధన నిన్న స్వరంతో అంటూ మెల్లగా చేయి టేబుల్ మీద జరిపి మనోరమ చేతిని మృదువుగా నొక్కి వదిలాడు. మనోరమ ఒళ్ళు జల్లుమంది. ఇంటికి వచ్చిన మనోరమ కొద్దిసేపు అలాగే ఆగిపోయి మెల్లగా లోనికి అడుగుపెట్టింది. మనోరమ ఇంటికి వచ్చేయడం చూసి, ఏం వచ్చేశావు? శివం అడిగాడు. సెలవు పెట్టి వచ్చేశాను అంది చెప్పులు విడుస్తూ. మరి ఎందుకంత హడావుడిగా వెళ్ళావు? కళావతి అడిగింది. మనోరమ మాట్లాడలేదు. కళావతి మీద గౌరవం రెట్టింపైంది ఆ క్షణంలో. నిజంగా ఈ ప్రపంచంలో ఇంత మంచి వాళ్ళు ఉంటారా అని ఆశ్చర్యం కలిగింది. అన్నగారు కళావతి మాట్లాడుకుంటుంటే మనోరమ తాను ఎలా చెప్పాలా, ఎవరికి చెప్పాలా అని ఆలోచిస్తుంది. ఒకేసారి అన్నగారికి చెప్తే బాగుంటుందనిపించింది. మళ్ళీ అత్తయ్యకి చెప్తేనే బాగుంటుందనిపించింది. శివం మన్నాడు పెళ్లివారింటికి వెళ్ళడానికి కళావతిని కూడా రమ్మని అడుగుతున్నాడు. కళావతి సరే అంది. అంత తల తిరిగిపోయిన కొడుకు ఈ మధ్య దారిలో పడుతున్నాడని గ్రహించే ఉంటుంది. మరో దెబ్బ తగిలితే ఆ మనిషి తట్టుకోవడం అదెంత కష్టమో కూడా ఆమెకి తెలియంది కాదు. కానీ ఆమెకి స్వార్థం లేదు. ఆమె ఆశ జీవే, కానీ అత్యాశ లేదు. మనోరమకి ఇష్టం ఉంటుందో లేదో తను నోరు విడిచి అడిగితే వాళ్ళు కాదనరు. కానీ తనకి అది ఇష్టం లేదు. నిజంగా మను ఇక్కడికి తను తీసుకురాకపోయి ఉంటే, కొడుకు ఇష్టపడతాడని తెలిసి ఉంటే స్వయంగా అడిగేది. అత్తయ్య, నిన్ను ఒక సహాయం అడగాలని. పుస్తకం చదువుకుంటున్న కళావతి తలెత్తి చూసింది. తన మంచం దగ్గరగా తల వంచుకొని నిలబడిన మనోరమని చూసి, ఏమిటి మను అంది చేతిలోని పుస్తకం పక్కన పెడుతూ. కూర్చో అంది మళ్ళీ తను పక్కకు జరుగుతూ. శివం పడుకున్నాడు. మనోరమ కూర్చుంది. ఏమిటి అలా ఉన్నావు అంది పరీక్షగా చూస్తూ. అదే అన్నయ్య ఏదో సంబంధం అంటున్నాడుగా, అది నాకు ఇష్టం లేదు మెల్లగా అంది. చూడకుండానే ఇష్టం లేదని ఇస్తున్నావేమిటి అంది రమని చాలా పరీక్షగా చూస్తూ. రమ దృష్టి సాగర్ మీద ఉందనుకుంది. నిజంగా కనుక మను అదే అంటే అసలు విషయం చెప్పేయడం మంచిదనుకుంది. ఇష్టమే లేనప్పుడు అన్నయ్య వెళ్ళడం, వాళ్ళు రావడం ఇవన్నీ ఎందుకు? నీ మనసులో ఎవరైనా ఉన్నారా? అలాగే చూస్తూ అడిగింది. దుప్పటి డిజైన్ని వేలతో రాస్తూ మౌనంగా ఉండిపోయింది. చెప్పు మను, చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? అవును అన్నట్టు తలానించింది. నాకు కొంచెం అనుమానం వచ్చింది. ఎవరు? సాగర్ కదూ. సాగర్ కన్నా ఇప్పుడు అన్నయ్య చెప్పిన సంబంధం అన్ని విధాలా బాగుంది మను. తొందరపడుకు, చాలా నిదానంగా ఆలోచించాలి. ఇది 100 సమస్య. అవును అదే ఆలోచించాను. ఏం, నేను ఇక్కడ ఉండడం నీకు ఇష్టం లేదా? పిచ్చి పిల్ల ఆప్యాయంగా తలనిమిరింది. ఎంత ఇష్టమైతే మాత్రం ఎన్నాళ్ళు అట్టే పెట్టుకుంటాను? ఎప్పటికైనా పెళ్ళయి ఒక ఇంటికి వెళ్ళవలసిన దానివే కదా. పెళ్ళి అయ్యి ఇక్కడ ఉండకూడదా? తప్పు, అలా అనకూడదు.
మానబోయిన కళావతి ఆగిపోయింది. ఆగి తననే చూస్తున్న మనోరమ కళ్ళల్లోకి చూసింది. అవునత్తయ్య, నేను ఇక్కడ ఉండిపోవడానికి మంచి మార్గం ఆలోచించాను. నేను నీ కోడల్ని కావాలనుకుంటున్నాను. అవ్యక్తమైన ఆనందం ఆవిడ మనసులో కిరటంలా లేచిన మాట నిజమే. కానీ కొద్ది క్షణాలే. తను ఏదో చేసిందన్న కృతజ్ఞతతో ఇలా చేయడం తనకి ఇష్టం ఉండదు అనుకొని, మను పెళ్ళి అయితే ఎంత దూరమని, నువ్వెప్పుడు రావాలంటే అప్పుడు రావచ్చు, నేను వస్తాను, నువ్వు నాకేం దూరం అవ్వవు, ఇన్నాళ్ళు అలవాటైపోయింది కదా, కొన్నాళ్ళు బెంగగా అనిపిస్తుంది అంతే. ఏం, నేను నీకు నచ్చలేదా అత్తయ్య? ఈ నిర్ణయం అసలు ఎందుకు తీసుకున్నావో చెప్పు ముందు. అసలు నువ్వు సాగర్నే ఇష్టపడుతున్నావు అనుకున్నాను. ఎందుకో నాకు అబ్బాయి అంతగా నచ్చలేదు. అతను ఎవరో నీకు ముందే తెలుసు కనుక, తన కేసు తెల్లబోయినట్లు చూస్తున్న కళావతితో అంది. నేను ఆఫీస్ కని బయటకెళ్ళి తిరిగి వచ్చినప్పుడు విన్నాను. నువ్వు ఇష్టపడితే నేనే చెప్పాలనుకున్నాను. ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. అన్నయ్య అన్ని మాట్లాడి అంత దూరం నుండి వచ్చింది ఎందుకు? నీకు మంచి సంబంధం చేయాలని. నువ్వు చిన్నపిల్లవి, అత్తే నాకు ఇంత సహాయం చేసిందన్న అపేక్ష నీకు ఉండడం సహజమే. కానీ ఏ పని చేసినా ప్రతిఫలం ఆశించకుండా చేయాలి. దానిలో ఉన్న తృప్తి మరెందులోనూ ఉండదు. అలా ఆశిస్తే అది స్వార్థమే అవుతుంది మనం. నేను ప్రతిఫలం ఆశించలేదు, సాటి స్త్రీగా నేను తీసుకొచ్చాను. నువ్వు ఇంకో మాట అడగొచ్చు, అందరికీ ఇలా చేస్తావా అని. మాట సహాయం ఇంత చేస్తాను. మీ నాన్న నన్ను సొంత చెల్లెల్లా చూసుకున్నాడు. ఆ గౌరవంతో నేను నిన్ను నా దగ్గర అట్టే పెట్టుకున్నాను. నేను ధైర్యం చేసి తీసుకొచ్చినందుకు మాట దక్కించావు. నువ్వు నిండు నూరేళ్ళు హాయిగా ఉండాలి. నువ్వు నాకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి జీవితాంతం రుణపడి ఉండాలని కూడా నాకు నచ్చదు. నేను సహించను కూడా, చాలా ఖచ్చితంగా అంది. సరే, నీ మాటే వింటాను అన్నయ్యని వెళ్ళిపోమ్మాను. ఏం, నేను ఇలాగే ఉండిపోతాను కాబట్టి. మను, అవును, మాటలు చేత కానీ దానికి మాటలు నేర్పించావు. చదువు సంధ్య నేర్పించావు. ఎలా బ్రతకాలో నేర్పించావు. ఆలోచించడం నేర్పించావు. అసలు నాకు ఆలోచించడం ఎందుకు నేర్పావు? మను, నువ్వు మలిచిన బొమ్మ కానీ ఆ బొమ్మలోని మనసు ఈ ఒక్క విషయంలో నువ్వు చెప్పినట్టు విననంటుంది. అత్తయ్య, సాగర్ ఎవరో తెలిసాక నా మనసు మార్చుకున్నాననుకుంటున్నావేమో. బయట ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేకుండా పెరిగిన నాకు సాగర్ నన్ను ప్రేమిస్తున్నాననేసరికి తెల్లబోయాను. మొదట నా నీడనే భరించలేనట్టు ఉండే బావంటే నిజంగా భయం వేసేది. మరి అతనిలో నా మీద ఉండే కోపం ఎప్పుడు పోయిందో నాకే తెలియదు. ఈ మనిషిని మార్చి నీకు ప్రశాంతత కలగజేయాలని అనుకున్న మాట నిజమే. కానీ అప్పట్లో నా పరిస్థితి ఉండడానికి చోటిస్తే ఇల్లంతా ఆక్రమించుకున్నట్టు అవుతుందేమో అనిపించింది. కానీ కొద్ది రోజులకి బావలో మార్పు కనిపించింది. సాగర్ నేను లేనిది బ్రతకలేననేవాడు. 2 రోజులు నా మనసు ఊగిసలాడిన మాట నిజమే. నాలో నేనే సంఘర్షణకి లోనయ్యాను. నేను ఇష్టపడుతున్న వ్యక్తి ఒకరు, నన్ను ఇష్టపడుతున్న వ్యక్తి వేరొకరు. కానీ కొద్ది రోజుల్లోనే బావలో చాలా మార్పు వచ్చింది. నేనంటే ఇష్టం ఉందో లేదో మాత్రం తెలుసుకోలేకపోయాను. బావ అంటే ఎందుకు ఇష్టం కలిగింది అంటూ మళ్ళీ నన్ను నిలదీయకు. ఒక మనిషిని బాగు చేయడంలో ఉండే తృప్తి ఎంత మహత్తరమైందో నిన్ను చూసి నేర్చుకున్నాను. మనసు అంధకారం అయిపోయి కొట్టుమిట్టాడుతున్న వ్యక్తికి మంచి మనసున్న మనిషి చేయి అందిస్తే మాటకందని ఆనందంతో ఒడ్డిన చేరి ఎలా ఉక్కిరి బిక్కిరి అవుతాడో నిన్ను చూసి నేర్చుకున్నాను. మగవాడిలో 2 మంచి గుణాలుంటే చాలు ఆడది సుఖపడడానికి. ఇటు తల్లిదండ్రుల్ని, అటు కట్టుకున్న భార్యని సమంగా గౌరవించి ప్రేమించే గుణం చాలామంది మగవాళ్ళలో ఉండదు. తల్లిని గౌరవిస్తే భార్యని నిర్లక్ష్యం చేస్తారు. భార్య కొంగు పట్టుకుని తిరిగేవారు తల్లిని పట్టించుకోరు. మీ అబ్బాయి ఈ కొవ్వకి చెందినవాడు కాదని నేను గ్రహించేశాను. అందుకే నాకు అతనంటే ఇష్టం. పైట కొంగుని వేలికి తిప్పుతూ ఉండిపోయింది. మనోరమ మాట్లాడుతున్నంతసేపు ఆశ్చర్యంగా ఉండిపోయింది కళావతి. ఈ పిల్ల ఇన్ని ఎప్పుడు గ్రహించింది అని విస్తుపోయింది. నిజంగా భాను మెంటాలిటీ ఇదే, చాలా చక్కగా గ్రహించింది అనుకుంది. ఇది ఒక్క మను నిర్ణయంతో సబబు కాదనిపించింది. వాళ్ళు ఇంతవరకు ఈ విషయం కదపకపోవడానికి కూడా కారణం తనకు తెలియదు. ముఖ్యంగా తను ముందు భాను విషయం కనుక్కోవాలి. భాను అంటే తనకి అభ్యంతరమా? పాలెం వెళ్ళి అన్నయ్యని అడగమన్నా అడుగుతుంది. నిజంగా భాను అంగీకరిస్తే చాలా అదృష్టవంతుడే అవుతాడు అనుకుంది. భాను సంగతి నీకు చెప్పాను కదా మను, భానును అడగని. అలాగే శివం అభిప్రాయం కూడా అడగని. వాళ్ళేం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా నీ మంచి కోరే, నీ సుఖం కోరేనని మాత్రం అర్థం చేసుకో. మనోరమను చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టుగా చూశాడు సాగర్. అమ్మయ్యా, వచ్చేసావా? నిన్న రాలేదేం? ఈవేళ కూడా వస్తావా రావో అనుకున్నాను అన్నాడు. ఫిడీమని చాచి లింపకాయ కొట్టాలనిపించింది. ఎలా నిగ్రహించుకుందో ఆమెకే తెలియదు. రమా, ఈరోజు నువ్వు అసలు విషయం చెప్పేయాలి అన్నాడు. అసలు విషయమా? అర్థం కానట్టు చూసింది. అదే, నేను ఎప్పుడు అడిగినా దాటేస్తూ వస్తున్నావు. ఈరోజు ఒప్పుకోను. పట్టుగా ఎలా సంభాషణ మొదలు పెట్టాలో అర్థం కావటం లేదు. సరి అయిన మాటలు దొరకటం లేదు. నేనేం దాటేశాను? జీవితంలో మరెక్కడ ఇలాంటి ఎత్తులు వేయకుండా బుద్ధి చెప్పాలనుకుంది. అదేం, ఏం తెలియనట్టు మాట్లాడకు. ఎప్పుడు పెళ్లి మాట ఎత్తినా సంవత్సరం గడువు అంటావు. అలా అంటూ 6 నెలలు దాటేశావు. మనం ఒక అంగీకారానికి వస్తే నువ్వు ఎన్నాళ్ళు ఆగమన్నా సంతోషంగా ఆగుతాను. పెళ్ళి
ఆ మాట అతని నోటి వెంట వింటుంటే కంపరం పుట్టసాగింది. అతనికి బుద్ధి చెప్పాలంటే సహనం పట్టక తప్పదు అనుకుంది. అవును, మరి నా ఇబ్బందులు నాకున్నాయి కదా అంది. ఇబ్బందులా? అంటే డబ్బు గురించేనా? నువ్వేం వరి అవ్వకు, కట్నం నాకు ఇష్టం లేదు గొప్పగా అన్నాడు. ఎందుకో ఓరగా చూసింది. తర్వాత చెప్తాను, మంచి కారణమే. కానీ నా సంగతి వింటే మీరు ఇలా మాట్లాడరు, అసలు నా ముఖమే చూడరు, దిగులుగా అంది. ఏ కారణమైనా నాకు అనవసరం. నీ గురించి నాకు నువ్వు పరిచయం అయినప్పటి నుండే లెక్క, అంతకుముందు నాకు అనవసరం అన్నాడు. అతను ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాడు. రమణి తాను గుర్తుపట్టానని, చేసిన తప్పు సరిదిద్దుకుందామనుకుంటున్నానని చెప్పాలా, లేక గుర్తించలేనట్టే నటించి కట్నం లేకుండా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ఆదర్శం వెలుగబెట్టాలా? సమయాన్ని బట్టి మార్చడానికి అనువుగా మాట్లాడుతున్నాడు. నాకు పీటల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోయిందోసారి అంది. సాగర్ గుండె చల్లుమంది. మెల్లగా తేరుకున్నాడు. కాలం కలిసి రానప్పుడు ఒక్కసారి అలాగే అవుతుంది రమా. నేను ఒకసారి ఫెయిల్ అయ్యాను పెళ్లిలో. ఇద్దరిది ఒకే కేసు. మనిద్దరం పెళ్లి చేసుకుంటే ఇద్దరం అవమానం పాలు అయ్యాం కాబట్టి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటాం రమా. ఇదే వేరే వారైతే అర్థం చేసుకోరు కదా. కోపాలు వచ్చినప్పుడు వాళ్ళేదో గొప్ప వ్యక్తులైనట్టు దెప్పి పొడుస్తారు. ఇంకా సందేహించకు రమా. అతనికి ధైర్యం వచ్చేసింది. తను బాగానే మాట్లాడాడు. తను ఎవరో తెలిసినా కూడా సర్దేసే విధంగా మాట్లాడాడు. పర్వాలేదు, తనకు తెలివితేటలున్నాయి. నిజంగానా? మళ్ళీ నన్ను ఆ విషయం దెప్పరుగా. నీ మీదొట్టు చెయ్యి ఎత్తబోయాడు. అంత మాటెందుకులేండి, వారించింది. మీరు మా వాళ్ళతో మాట్లాడండి. మీ అత్తయ్యతోనా? అలాగే. అత్తయ్యతో కాదు, మా అన్నయ్య నిన్ననే వచ్చాడు, మిమ్మల్ని పరిచయం చేస్తానని చెప్పాను. అదిరిపడ్డాడు ఆ మాటకి. గుండెలో దడ ప్రారంభమైంది. అన్నయ్యే ఆఫీస్కి వస్తానన్నాడు. అలాంటి విషయాలు ఆఫీస్లో బాగుండవని నేనే వద్దన్నాను, మిమ్మల్ని తీసుకొస్తానని చెప్పాను. సెలవు పెట్టేసేయండి. అతని గొంతు తడారిపోయింది. ఇప్పుడా? కీచుగా అరిచాడు. నెమ్మది, అందరూ వింటారు. మళ్ళీ మా అన్నయ్య రాత్రి బండికి వెళ్ళిపోతాడు. అతనికి ఐస్లో నిలబడినట్టుగా ఉంది. ఇలాంటి పరిస్థితి వస్తుందని అతను అనుకోలేదు. మీ ప్రేమ కబుర్ల వరకే అన్నమాట, కనుబొమ్మలు ముడుస్తూ అంది. అది కాదు రమా, మీ అత్తయ్యనే చెప్పమను. నీతో మాట్లాడినట్లు పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, అందుకని నువ్వే చెప్పాయి. సరేనా, నీకు కోపం వచ్చిందా? రెండు చేతులు పంట జేబులో దూచుకున్న షేక్ అవుతున్నాడు. నిజంగా చెప్పనా? నిజంగా. మళ్ళీ పెళ్లికి తల్లి వచ్చి అప్పటిలా చేశారంటే మాత్రం మా అన్నయ్య మంచివాడు కాదు. సున్నంలోకి ఎముక లేకుండా చితక తన్నేస్తాడు. అప్పుడంటే అనుభవం లేనివాడు. ఇప్పుడు వాడు కూడా తెలివి నేర్చుకున్నాడు. ఈసారి అలా చేశారంటే మీ కాళ్ళు చేతులే కాదు, మీ నాన్న కాళ్ళు చేతులు కూడా విరిచి మూట కట్టి మురికి కాలువలో పడేస్తాడు. మరి ఆలోచించుకో ఆనంద్ సాగర్. బటన్ నొక్కితే కదిలే బొమ్మలా ఉలిక్కి పడ్డాడు. అంతెత్తు అదే పడ్డాడు సాగర్. మనోరమకేసి పిచ్చి చూపులు చూశాడు. మొదట్లో పరిచయం అయినప్పటి హుందాతనం, కులాస ఇప్పుడు మచ్చుకైనా లేవు ఆ మనిషిలో. మాట్లాడాలంటే నోరు పెగల్లేదు, సరికదా? అక్కడి నుండి కదలాలంటే కాళ్ళు భూస్థాపితం అయిపోయినట్లు అడుగు కదపలేకపోయాడు. అర్థమైందనుకుంటాను. మళ్ళీ మమ్మల్ని మోసం చేద్దామనుకున్నావు కదూ, నువ్వు ఊహించిన వెరి వాళ్ళెవరూ లేరు ఇక్కడ. మగాన్ని కదా నాకేమిటి, అడగ్గానే తలంచుకొని మూడు ముళ్ళు వేయించేసుకుంటుంది అనుకున్నావు. నిన్ను మొదటిసారే మా అత్తయ్య గుర్తుపట్టింది. ఆ అత్తయ్య నీడలో నేను ఇంత దాన్ని అయ్యానన్న విషయం కళ్ళు కూడా మర్చిపోకు. అలా మర్చిపోయిన మరుక్షణం నువ్వు వదిలి పారిపోయి వచ్చిన నీ పెళ్ళాంకి ఒక్క టెలిగ్రామ్ ఇస్తే చాలు, నలుగురు బాయ్ ఫ్రెండ్స్తో వచ్చి లాక్కుపోతుంది, బీ కేర్ఫుల్ అనేసి వెళ్ళిపోయింది. తూలి పడిపోకుండా, మనసు చెదిరి పిచ్చివాడవకుండా ఎలా ఇంటికి వచ్చాడో అతనికే తెలియదు. భానుప్రకాష్ మనోరమల పెళ్లి వైభవంగా జరిగిపోయింది. కళావతి వివాహం ఇక్కడ జరగాలని పట్టుపడడంతో లచ్చప్ప భూదేవి అభ్యంతరం చెప్పలేదు. సరికదా, సంతోషంగా ఒప్పుకున్నారు. తోడబుట్టిన వాళ్లే అయినా మనోరమకి పట్టిన అదృష్టాన్ని అక్కగారులు అందరూ ఈర్ష్య చెందారు. రుసరుసలాడుతూ వచ్చారు. తల్లిదండ్రుల్ని, శివంని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. పెద్దలు మాత్రం మొత్తానికి సాధించావేరమ్మా, అదృష్టం అంటే నీదేనే అన్నాడు ఎటువంటి కల్మషం లేకుండా. మనోరమ నిండుగా నవ్వింది. రమ్మ పెళ్లి పనులు నేనే చేయాలంటూ జోగమ్మగారు వచ్చింది. ఆవిడ అభిమానం తెలిసిన వాడైన శివం సంతోషంగా తీసుకొచ్చాడు. భాను ఆఫీసులో వాళ్ళు, మనోరమ ఆఫీస్ వాళ్ళు, కళావతి స్నేహితులు, ముఖ్యంగా మహిళా మండలి వాళ్ళతో ఆ పెళ్లి హాలు నిండిపోయి కలకల్లాడింది. పెళ్లి వైభవంగా జరిగిపోయింది. అందరూ ప్రజెంటేషన్స్ ఇస్తూ అభినందిస్తున్నారు. అందరి చదివింపులు అయినాయి అనుకునేంతలో ఒక వ్యక్తి మెల్లగా నడుచుకుంటూ వచ్చాడు. అతను సాగర్, ఆనంద్ సాగర్. మనిషి నీరసంగా అలసిపోయినట్టుగా ఉన్న ఆ కళ్ళలో నిర్మలత్వం ఉంది. కల్మషం లేని చిరునవ్వు ఆ పెదాల మధ్య ఉంది. మనోరమ మాటలతో, రోషంతో, అవమానంతో, ఒక రకమైన కసితో, ఇంకో రకంగా మనోరమ ఎదుట నిలబడలేక మతి చెలించిన వాడిలా వెంటనే ఊరు వెళ్ళిపోయాడు. వారం రోజులు పిచ్చిగా తిరిగాడు. తర్వాత బాగా ఆలోచించాడు. తను మనిషిగా బ్రతకాలి. గొప్ప వ్యక్తిలా కాపకపోయినా మామూలు మనిషిలా అయినా బ్రతకాలి. తనకు అభిప్రాయం, వ్యక్తిత్వం లేకపోవడం వల్లే తను ఎవరికి కాకుండా పోయాడు. డబ్బు తీసుకున్న తండ్రి తన గురించి ఆలోచించలేదు. కట్టుకున్న భార్యకి తను అక్కర్లేదు. తను ఎవరికీ అక్కర్లేదు. ఇదంతా తనకు పద్ధతి అంటూ లేకపోవడం వల్లే జరిగింది అనుకున్నాడు.
వెంటనే బయలుదేరి వచ్చేశాడు. ఆఫీసులో మనోరమ పెళ్లి శుభలేఖ చూశాడు. భానుకి ఉంగరం, మనోరమకి జత గాజులు కొని పెళ్లికి బయలుదేరి వచ్చాడు. ఓ చివర కుర్చీలో కూర్చొని పెళ్లిని సంతోషంగా చూశాడు. మనోరమ సిగ్గుల ముగ్గలా ఉంది. ఆనాడు పెళ్లి కూతురులా ముస్తాబయ్యి అది అభాసు పాలవడంతో ఎంత నరకం అనుభవించి ఉంటుందో ఇప్పుడు అంత ఆనందంగా ఉంది. నిండు మనసుతోనే మనసులోనే దీవించాడు. అందరికన్నా ఆఖరణ బయలుదేరాడు. మనోరమ సాగర్ని చూసి అమితంగా ఆశ్చర్యపోయింది. సారీ రమ, నిన్ను చాలా బాధ పెట్టాను. మీ దంపతులు నిండు నూరేళ్ళు హాయిగా ఉండాలని మనఃపూర్తిగా కోరుకుంటున్నాను. భానుకి షేక్ హ్యాండ్ ఇచ్చి రమకి ప్రజెంటేషన్ అందించాడు. ఆ విషయం మర్చిపోండి. మీరు రావడం నాకెంతో ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా, కొద్దిగా తల వంచి రమని చూసి మళ్ళీ సాగర్ కేసి తిరుగుతూ అన్నాడు భాను. సాగర్ హాయిగా నవ్వాడు. రమ అన్న ఆ చిన్న మాటకే. కళావతి తనే స్వయంగా ఆ గదిని అలంకరించింది. ఈ ఇంటికి దీపంగా కొడుకు జీవితంలో ఆశాజ్యోతిలు అడుగుపెట్టిన మనోరమ అంటే ఎనలేని అభిమానంతో పాటు ఆ సహనానికి గౌరవభావం కూడా కలిగింది. 3,000 ఖరీదు గల ఎర్రంచు తెల్లని గద్వాల చీర తెప్పించింది. ప్రత్యేకంగా ముత్యాల సెట్టు కొంది. కోడల్ని తనే అలంకరించింది. ఇదిగో చూడు మను, నీ పని అంతా భానుని కంటికి రెప్పలా చూడడమే. మా వాడికి ఏమాత్రం చిరాకు తెప్పించినా నేను ఊరుకోను. నేనేం చేస్తాలే అని కొట్టిపారేకు. వాడికి చిరాకు తెప్పించావంటే ఈ ఊరు నుండే వెళ్ళిపోతాను. అత్తగారు అంటూ నువ్వు నాకేం కొత్తగా సేవలు చేయక్కర్లేదు అంటూ దోసిట్లోకి మనోరమ ముఖాన్ని తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. నీ జీవితం ఆటేమో కానీ మా జీవితాల్లో కోటి కాంతుల్ని నింపావు మను. నేను ఇది కల్లో కూడా ఊహించలేదంటే నమ్ము అంటూ కోడల్ని గదిలోకి పంపి తలుపులు మూసింది. అంతవరకు మారిన మహిళలా ఉన్న మనోరమ సిగ్గుల ముగ్గే అయింది. ఆరాధనగా చూసిన భాను దగ్గరికి అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా వెళ్ళింది. అతని కాళ్ళకి నమస్కరించబోతున్న మనోరమని మధ్యలోనే ఆపి లేవనెత్తాడు. ఆ రోజులు పోయాయి. ఆ చోటు గుండెల మీద వరకు పాకింది. అయినా స్టేజీలెక్కి వరకట్నాల గురించి ఉపన్యాసాలు రాసి అందరినీ హడలగొట్టిన మనోరమనేనా ఇలా? ఊహు, నేను నమ్మను. దీంట్లో ఏదో తిరకాసు ఉంది. కానీ ఈరోజు గురించి మాత్రం ఎవరికి ఉపన్యాసం రాసివ్వకు అంటూ అన్నాడు నవ్వుతూ. ఛీ, మీరు అంటూ అతని గుండెల్లో గువ్వలా ఒదిగిపోయింది. తన గుండెల మీద ఆంచి నిశ్చింతగా ఉన్న మనోరమని జుట్టు నిమురుతూ ఉండిపోయాడు. ఒకనొకప్పుడు తనకు అన్నీ తెలుసునని, ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా వైవాహిక జీవితాన్ని పంచరంగుల్లో ఊహించేసుకొని గాలిలో మెడలు కట్టేసి ఆ గాలి మెడలు పట్టులేక కూలిపోయేసరికి పిచ్చివాడైపోయిన భాను, తనకి పెళ్ళైపోతే చాలు, లేకపోతే ఏదో అపరాధం అవమానంగా భావించి పెళ్లి కుదిరేసరికి నమ్మలేనంత సంతోషంతో ఉక్కిరి బిక్కిరయ్యి, తీరా ఆ పెళ్లి ఆగిపోయేసరికి తలక్రిందులైపోయి జీవితమే వ్యర్థం అనుకొని అజ్ఞానంతో కుమిలిపోయి తర్వాత భగవంతుడు ప్రసాదించిన ఈ జీవితాన్ని ఎంత అందంగా మలుచుకోవచ్చో తెలుసుకున్న మనోరమ, వీరిద్దరూ సుడిగాలిలో చిక్కుకున్నామని భ్రమపడి చివరికి దంపతులైన వారిని చూసి ఆ అపురూపమైన జంటని కొంటెగా చూస్తున్న చందమామని కిటికీలోంచి దూసుకొస్తున్న కాలితిమ్మర కన్నెర చేస్తూ మల్లెపుల్ల సౌరభాన్ని ఆనాదో నవదంపతుల మీద చల్లుతూ ఆ దంపతులకి అంతరాయడం కలిగించడం ఇష్టం లేక మెల్లమెల్లగా అక్కడ నుండి తప్పుకుంది. కథ సమాప్తం.